मुख्यमंत्री की वील उद्योग हक एक्ड़ी इतमी रोड पड़े हक मुख्यमंत्री की एक्ड़ी वील कुटाल रोड पड़े हक मुख्यमंत्री की एक्ड़ी प्रश्न लेरक उपाधि हामी फील्ड असिस्टेंट आरोग्यश्री कोसम पोरा फीज रीइंबर्समेंट पोरा निरुद्योग रैतम पोरा मुख्यमंत्री आलोचना केसीआर గారు కనీసం ఒక్క రూపాయైనా వీళ్ళకి జీతాలు పెంచాడా? ఒక్క రూపాయి కూడా పెంచని జీతాలు పెంచని ఈ కేసీఆర్ కి వీళ్ళ ఉద్యోగాలు తీసే హక్కు ఎక్కడ ఉంది? ఒక్క రోజు వీళ్ళ గురించి ఆలోచన చేయని కేసీఆర్ గారికి వీళ్ళ ఉద్యోగాలు తీసే హక్కు ఎక్కడ ఉంది? ఈ రోజు 54 లక్షల 54 లక్షల మంది 54 లక్షల కుటుంబాలల్లోనే కోటి 20 మందికి ఉపాధి హామీ పని చూపించేది ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళకు కనీసం 15 ఏళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది వీళ్ళు అడిగిందల్లా 9000 మాకు సరిపోడం లేదు మా జీతాలు పెంచండి అని అది కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచండి చాలు అని అడిగారు ఏం తక్కువైందని ఎమ్మెల్యేలకు లక్షల లక్షల జీతాలు పెంచారు ఎవరు అడిగారని పెంచారు ధనిక రాష్ట్రం తెలంగాణ అన్నారు తెలంగాణ బంగారు తులక అన్నారు ఆలోచించని కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అవసరమే లేదు ప్రజల గురించి ఆలోచించని ముఖ్యమంత్రి కుటుంబానికి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాల్సిన అవసరమే లేదు కేవలం ప్రశ్నించినందుకు 7560 కుటుంబాలను రోడ్డున పడేశారు కేసీఆర్ గారు అసలు ప్రశ్నించడమే తెలంగాణ సిద్ధాంతం ప్రశ్న తెలంగాణ నినాదము తెలంగాణ విధానం అది మర్చిపోయి కేసీఆర్ గారు ప్రశ్నించే గొంతుల్ని అనగలకుతున్నాడు అది మర్చిపోయి ఆయననెవరూ వేలు చూపకూడదని ఆయననెవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మొన్న ఆర్టీసీ కార్యక్రమం ఆర్టీసీ ఎంప్లాయీస్ సమ్మె చేస్తే వాళ్ళని అరగోసపెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ చావులకు కారణమయ్యాడు కేసీఆర్ గారు ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేసింది కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడో జీతాలు వస్తాయో వాళ్ళకే తెలియని పరిస్థితి అయినా కూడా ఒక్కరు కూడా ప్రశ్నించలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఉద్యోగాలు పికేస్తాడో తెలియదు అంటే కేసీఆర్ గారు ఇచ్చింది ఇచ్చినప్పుడు తీసుకోవాలి దొర బాంచనని ఆయన కాళ్ళ దగ్గర పడి ఉండాలి ఇదే కదా కేసీఆర్ గారు దొర కోరిక చూసారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।